మెదక్ వెళ్దాం. మా ప్రతినిధి అక్కడ సునీల్ మనకి సిద్ధంగా ఉన్నారు. మెదక్ జిల్లా రాయంపేటలో 32వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష మనకు కనిపిస్తున్నాయి. 32 రోజుకు చేరుకున్నాయి. ఇక రామాయంపేటను రెవెన్యూ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గతం నుంచి కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి, స్వచ్ఛంద బంధుకు పిలుపునిచ్చినటువంటి అఖిలపక్షం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇంత జరుగుతున్న ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. మెదక్ జిల్లాలో రామంపేట రెవెన్యూ డివిజన్ గా చేయాలని చెప్పి రామంపేట వాసులు జేసీగా ఏర్పడ్డారు. చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే గతంలో కూడా వీరు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. రిలే నిరాహార దీక్షలు కూడా చేయడంతో స్థానిక ఎమ్మెల్యే ఉమా దేవేందర్ రెడ్డి మంత్రి హరీష్ రావుతో మాట్లాడి సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి రామంపేట రెవెన్యూ డివిజన్ తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అయితే హామీ నెరవేరకపోవడంతో మళ్ళీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలతో పాటు యువజన సంఘాలు, కుల సంఘాలు, స్థానికులు అంతా కలిసి జేఏసీగా ఏర్పడి మళ్ళీ రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షలు రామాయపేట చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు నెల రోజులు రిలే నిరాహార దీక్షలు పూర్తయిన నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు, స్థానిక ఎమ్మెల్యే నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో రామాయపేట బంద్కు పిలుపునిచ్చారు జేఏసీ నాయకులు. అయితే స్వచ్ఛంద రామాయపేట బంద్ జరుగుతోంది. ఉదయం నుండి కూడా వర్క వాణిజ్య సంస్థ మూతపడ్డాయి. మరోవైపు బంద్కు ప్రతి ఒక్క వారి నుంచి కూడా సహకారం అందుతుందని చెప్పి కూడా జేఏసీ నేతలు వెల్లడించబడుతుంది. మరోవైపు బంద్తోనే ఆందోళన సాగర పూర్తి కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ఈ పరిస్థితిలో పోరాటం ఆపమని చెప్పి కూడా జేఏసీ నాయకులు స్పష్టం చేస్తా ఉన్నారు. మరోవైపు జేఏసీ నాయకుల ఉద్యమానికి ప్రతిరోజు ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతుందని చెప్పు. అయితే రామాయంపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండేది, ఆ తర్వాత మెదక్. రైట్, రామాయంపేటకు ఏదైతే రెవెన్యూ సంబంధించిన పూర్తిగా మద్దతు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలు కానీ విద్యా సంస్థలు కానీ ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే నాయకులకు సంబంధించిన హామీలకు కూడా నెరవేరకపోవడంతో మళ్ళీ మనం ఈ దీక్షకు పూనుకున్నారని చెప్పు అనుకోవచ్చా? అంటే భవిష్యత్తుకు చెందిన దీన్ని కంటిన్యూ అప్పట్లా కాకుండా ఈసారి మాత్రం కంటిన్యూగా ఏదైతే రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ ప్రకటించేంత వరకు ఖచ్చితంగా దీక్ష చేసే అవకాశాలు ఉన్నాయంటారా? రామంపేట రెవెన్యూ డివిజన్ సాధనే ప్రధాన లక్ష్యంగా, ప్రధాన ఏకైక ఎజెండాగా కూడా జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జేఏసీ నాయకుల ఆందోళన వర్గాల నుంచి కూడా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రామంపేటకు రెవెన్యూ సాధించే వరకు ఖచ్చితంగా మేము ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి. అయితే మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు కూడా మరో 6 నెలల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మాత్రం ఆపే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితి రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధించాలని చెప్పి జేఏసీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతల్లో కూడా రామాయంపేట రెవెన్యూ డివిజన్ సంబంధించిన అంశం చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామాయంపేటను రెవెన్యూగా చేయాలని చెప్పి కూడా కొంతమంది అధికార పార్టీ నాయకులు భావిస్తున్నప్పటి ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. వీరి దీక్షలకు కూడా మద్దతు ఇవ్వలేకపోతున్నారు. కానీ రెవెన్యూ డివిజన్ సాధన ప్రధాన ఎజెండాగా కూడా జేఏసీ ముందుకు ఉందని చెప్పవచ్చు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో రామ